ఓకే, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? నానా వాసు. వాసు ఏమైందమ్మా? మా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్? కాదురా, బొంగు బాల్చంద. ఆయంటే అదవా ఆటోలే, మనం గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్కేట్స్. నువ్వు అమెరికాలో కదా ఉండాలి? ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసుని తలక నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవరి హ్యాబిట్స్ ఆలుకుంటాయి మనకెందుకు? ప్రజెంట్ కండిషన్ ఏంటంటే గతం గుర్తు రావట్లేదు. ఆ ఏడు అంత గుర్తుపెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే అది జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ, మేము అక్కడ ఉంటే కుదరదా? ఇది ఏమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా? పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా. బయటికి. అలాగే. సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి? ఎలా చెప్పండి. రే, నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే. నువ్వు యాక్ట్ చేసిన యాక్టింగ్ కాదమ్మా సింగింగ్. అది కదరా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో, దివ్య అలా టెన్షన్ పడుతుందో. నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతాయని అమ్మాయి భయపడి చెప్తుంది. ఏం ఫీలింగ్? ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నేను ఎందుకు గుర్తుపట్టట్లేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది. మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? పోలే వెటకారమా? మీరేం కంగారు పడకండి, రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. మా వాసుని ఏం చెయ్యండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు, సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుగుతాను రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంటరా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒక చేయండిరా డాక్టర్. మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ డాక్టర్, మా వాసుకి ఫిట్స్ వచ్చి చాలా మంచానికి వచ్చి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్? అయ్యా, గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి పెడదాం. పదండి. జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు బిల్ గేట్స్, నేను ఎక్కడున్నానరా? నార్మల్. నాకేంది? ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది. పాప చాలా మంచి అమ్మాయి. అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్నా ప్లాస్టిక్ టైప్ తో కొట్టారు. హలో. హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. ఆయనకు మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏం చెప్పలేదు. ఇలాంటి గుత్తి రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిది చేస్తాడని. మా డాడీ ఇంట్లో గెంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు. ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. అయ్యో అసూ.
నీ బ్యాడ్ లక్ రా. నా కోసం వారిని వెయిట్ చేస్తున్నారా? వాసేనో ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం లేక కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్ నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అది ఏంటి సార్, నేను నా ప్రిఫికేషన్ వాసు టైము అయ్యో సార్, సార్ 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 మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాం. గుడ్ జాబ్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్, దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆ కొండ మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగు చూడుచు. ఏంటి ఎలా చూస్తున్నావు? అతనికి తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమస్, పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. హలో, హలో రాధి, నాతో మాట్లాడకు. ఏమైందమ్మా? ఏం లేదు. మీ అన్నయ్యతో చెప్పవా? నీతో చెప్దా అంటే మేము ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు ఉన్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు. ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీ గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హలో, నిన్ను చూడాలను నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య, వచ్చేటప్పుడు రానా? నేను వస్తాను. టైం అవుతుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. రాధి అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య. పర్లేదురా, నువ్వు ఒక్కదానే ఉన్నావు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. కూతురు చేయలేదని కొట్టేసినాడన్నా. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. బాబు
అమ్మాయి ఏంటి ఏంట్రా అమ్మాయి తెలియక అమ్మాయికి చేయి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్ మరెవర్రా నువ్వైనా చేసింది ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా అమ్మా మీద చెయ్యేస్తే చెల్లెల మీద చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్ మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావా మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా ఏంటి ఉంటావా వెళ్ళు వెళ్ళు ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగు కోటాలో ఎస్టీడీ బుక్ పెట్టుకోవాలి ఆ అబ్బాయి చేసేది అందరినీ ఉతికేశారు సార్ నేను ఎక్కడ మిగిలిపోయి సార్ సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్